పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు చేసిన విధ్వంసం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. మొత్తం 146 కేసుల్లో ఇప్పటికే 1500 మందికి పైగా నిందితుల్ని గుర్తించారు పోలీసులు. ఇప్పటికే 1000 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు ఎస్పీ మల్లికా గార్గ్. కౌంటింగ్ నేపథ్యంలో 400 మంది అనుమానితులను బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. నరసరావుపేట సబ్ డివిజన్లో కొత్తగా 5 రౌడీ షీట్లు ఓపెన్ చేశారు పోలీసులు. కిదెన్సీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. అశోక్, అప్డేట్స్ ఏంటి? పూర్తి స్థాయిలో ఎన్నికల రోజు, ఆ తర్వాత రోజు పల్నాడు జిల్లాలో జరిగిన తెలుగుదేశం నేతలు చేసిన విధ్వంసానికి సంబంధించి ఒకవైపు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది, మరొకవైపు ఈ విధ్వంసానికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడంలో బిజీగా ఉన్నారు. మనం చూస్తే 146 కేసులు ఇప్పటి వరకు నమోదని, అందులో 1500 మందిని గుర్తించారు, అందులో 1500 మంది పాల్గొన్నట్లు కూడా గుర్తించారు. ఇప్పటికే 1050 మందిని అరెస్ట్ చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ అరెస్ట్ చేసిన వారిలో కొంతమందికి 41 నోటీస్ ఇచ్చారు, స్టేషన్ బెయిల్ ఇచ్చారు, కొంతమందికి నర్సరావుపేట కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో కేటగిరీ వారీగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దాడుల్లో పాల్గొన్న వారిపైన కొన్ని సెక్షన్స్ నమోదు చేస్తున్నారు. అలానే ఈవీఎంలు పగలగొట్టిన వారిపైన కొన్ని అదనపరమైన సెక్షన్లు నమోదు చేస్తున్నారు. వారితో పాటుగా ఏదైతే ఉద్దేశపూర్వకంగా దాడులు చేశారో వాళ్ళకి సంబంధించి కొన్ని సెక్షన్స్ నమోదు చేస్తున్నారు. ఇలా కొన్ని కేటగిరీగా విభజించి వాళ్ళపైన వివిధ సెక్షన్స్తో కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఇప్పటికే మరొక వైపు సిట్టు విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఏదైతే విధ్వంసానికి సంబంధించిన వీడియోల ఆధారంగా నిందితులను కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 1500 మందిని గుర్తించారు. కానీ నిన్న ఇవాళ సిట్టు విచారణ కొనసాగుతుంది. ఎవరైతే ఈ దాడుల్లో పాల్గొన్నారో ఆ నిందితుల్ని పిలిపిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, బయట నుంచి వచ్చారా, లేకపోతే ఈ దాడుల్లో ఇంకెవరైనా ఉన్నారా, మొత్తం ఎంతమంది పాల్గొన్నారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. వాళ్లపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరొకవైపు పరారైన, ఈ దాడుల్లో పాల్గొని విధ్వంసం సృష్టించి పరారైన కొంతమంది కోసం స్పెషల్ టీములు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా స్పెషల్ టీములు కూడా నిందితులను అరెస్ట్ చేయడానికి, యుద్ధ ప్రాతిపదికన అరెస్ట్ చేయడానికి చకచక అడుగులు వేస్తున్నారు. పూర్తి స్థాయిలో మరికొంతమందిని, దాదాపు నిన్న 80 మందిని అరెస్ట్ చేసి నరసరావుపేట కోర్టులో ప్రవేశపెట్టారు. ఈరోజు మరికొంతమందిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. కార్తీక్.